వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి, ఈ రోజు జరగబోయే ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ గురించి సుబోధ్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా నిన్న జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి, మనం అనుకున్నట్టు అది వన్ సైడ్ అవ్వలేదు, చాలా టఫ్ మ్యాచ్ ఉండే, దాని గురించి చెప్పండి. అవునండి, బ్యాటింగ్ ఫస్ట్ చేస్తూ ఆస్ట్రేలియా ఒక పెద్ద స్కోర్ నిలబెట్టింది. మన యాజ్ ఎక్స్పెక్టెడ్, నేను అనుకున్నట్టు 350 అబౌవ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని, ఆస్ట్రేలియా 381 for 5 and 333 బాగానే చేస్ చేసినారు అనుకోండి, అంతవరకు వచ్చినారు. కానీ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అండి. నిన్న చూసుకుంటే మీరు లాస్ట్ 3-4 మ్యాచెస్ అతను కొంచెం స్లోగా ఆడుతున్నారని చాలామంది అంటే దేవర్ కన్ఫ్యూజ్డ్, ఏంటి వార్నర్ ఇట్లా స్లో ఆడుతున్నాడు. కానీ నిన్న యాక్చువల్ డేవిడ్ వార్నర్ మనకి ఏదైతే కనిపించాడో ఇంతకుముందు చూసినట్టయితే 147 బాల్స్లో 166 రన్స్ అతను స్కోర్ చేయడం జరిగింది. అండ్ ఫ్లూయెంట్గా ఆడినాడండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఇన్నింగ్స్. అది కూడా ముందు మ్యాచెస్లో ఎక్కడ కనిపించింది, ఈ మ్యాచ్లో కనిపించింది, బికాజ్ ఆఫ్ ద పిచ్ అంటారా? నిన్న పిచ్ డ్రై వికెట్ ఫస్ట్ వీల్ బ్యాటింగ్ చేసేటప్పుడు, కాబట్టి ఆయన కొంచెం ట్యాకీ ఉండే అనమాట కొంచెం వికెట్, దాన్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఇన్నింగ్స్ చాలా మంచిగా పేస్ చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ 147 బాల్స్లో ఫోర్స్, మళ్ళీ సింగిల్స్, టూస్, బ్రిలియంట్ ఇన్నింగ్స్ నిజంగా, అసలు ఛాన్స్లెస్ ఇన్నింగ్స్ అనుకోవాలా. అండ్ ఫిన్చ్ కూడా అతనితో పాటు క్యాప్టెన్ ఓపెన్ చేసినాడు, 53 రన్స్ 51 బాల్స్. ఖ్వాజా నిన్న చాలా బాగా ఆడినాడు అండి, అంటే అగైన్ హీఈస్ బ్యాక్ టు ఫామ్ అనుకోవచ్చు. ఫస్ట్ 2-3 మ్యాచెస్లో అతను హీ వాజ్ స్ట్రగ్లింగ్, సింగిల్స్ కొంచెం టూస్ అదే గేమ్ ఆడినాడు. కానీ నిన్న 89 రన్స్ ఇన్ 72 బాల్స్, హీస్ ఇన్నింగ్స్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా లాస్ట్లో మ్యాక్స్వెల్, స్టాయినిస్ వీళ్ళు వచ్చేసి ఫాస్ట్గా క్విక్ రన్స్ చేసేసి. అండ్ బంగ్లాదేశ్ బౌలింగ్ గురించి, ఎందుకంటే సర్కార్ 3 వికెట్స్ తీశాడు, నెక్స్ట్ ముస్తఫిజుర్ రెహమాన్ ఒకటి, ఎలా ఉందంటారు బౌలింగ్? సర్కార్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ బౌలర్ అండి, ఈజ్ అంటే హీఈస్ అ నాన్ రెగ్యులర్ బౌలర్, కానీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మెయిన్లీ, యాజ్ అన్ ఆల్రౌండర్ కాకుండా ఈజ్ మెయిన్లీ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అయితే ఇది వీళ్ళకు నిన్న బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, బాగానే మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ 3 వికెట్స్ తీసినాడు. అండ్ తక్కిన బౌలర్స్ వాళ్ళు ఎంత, ముర్తుజా క్యాప్టెన్ ప్లస్ ముస్తఫిజుర్ రెహమాన్ ఫిజ్ అంటాం కదా లెఫ్ట్ ఆర్మ్, అతను జస్ట్ 1 వికెట్ ఫర్ 69 రన్స్, వీళ్ళు ఎఫెక్టివ్ లేకుండా. నిన్న సాకిబ్ కూడా పెద్ద ఎఫెక్టివ్ అనిపించలేదు. అయినాక రుబెల్ హుస్సేన్ యాక్చువల్లీ అతను మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ వాళ్ళ శ్రీలంకన్, సారీ బంగ్లాదేశ్ సైడ్లో, కానీ లాస్ట్ 3-4 మ్యాచెస్ ఆయన మరి ఇంజరీ వలనో మరి దేని వలనో హీ వాజ్ నాట్ ఇన్ ద సైడ్. నిన్న సైడ్లో ఉండే ఇట్ వాజ్ నైస్ టు సీ హిమ్ యాక్చువల్లీ బౌలింగ్, కానీ నిన్న అతనికి వికెట్స్ దొరకలేదు. 83 రన్స్ ఇచ్చినాడు 9 ఓవర్స్లో. స్పిన్నర్ అది అడ్వాంటేజ్ అయిపోయింది. అవునండి, కొంచెం వీళ్ళు బౌలింగ్ కొంచెం వీక్ అనుకున్నాం మనం నిన్న కూడా, అది ప్రూవ్ అయింది. మెయిన్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో, ముర్తుజా క్యాప్టెన్, ముస్తఫిజుర్ రెహమాన్ ప్లస్ రుబెల్ హుసేన్, వీళ్ళు క్లిక్ కాలేదు. ప్లస్ సాకిబ్ కూడా, సాకిబ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అతను కూడా వికెట్స్ దొరకలేదు. అయితే ఎక్సలెంట్ బ్యాటింగ్ డిస్ప్లే బై వార్నర్ అండ్ ఆస్ట్రేలియన్ టీమ్ కంపెనీ. అండ్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ గురించి, ఎందుకంటే రహీమ్ 102 రన్స్ సెంచరీ చేశాడు, అది ఆస్ట్రేలియా బౌలింగ్లో బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అండి. అయితే నిన్న వీళ్ళు యాక్చువల్లీ ఇంకా కొద్ది ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ సపోర్టింగ్ ఉంటే, సౌమ్య సర్కార్, ఎందుకంటే లిటన్ దాస్, ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ఏంటంటే దే కెన్ హిట్ అనమాట, 4-6 రెగ్యులర్గా వీళ్ళు హిట్ చేయ కేపబిలిటీ ఉంది. అయితే వీళ్ళు ఇద్దట్లో ఎవరు ఇద్దరు కానీ ఇద్దట్లో ఎవరన్నా కానీ ఉంటుండే మాత్రం ముష్ఫికూర్ అలాంగ్ విత్ హిమ్ ఈ మ్యాచ్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉండే వాళ్ళకు, కానీ దగ్గర దగ్గరకు వచ్చినారు, 46 రన్స్ తోటి ఓడిపోయినారు. తమీమ్ ఇక్బాల్ ఓపెనింగ్లో 62 బాగా ఆడినాడు అండి. సాకిబుల్ హసన్ కూడా మంచి టచ్లో కనిపించినాడు, 41 రన్స్ ఇన్ 41 బాల్స్. ఆయనక సడన్ గా అతను అవుట్ అయినారు, ఇంకా ఒకవేళ అవుట్ కాకపోయి ఉంటే దే వుడ్ హావ్ డెఫినెట్లీ చేస్డ్. 46 మార్జిన్ కాకున్నా ఒక 10-20 దాకా వస్తుండే. మహమ్మదుల్లా ఈజ్ ఆల్రౌండర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ అండి. 69 నేను అనుకుంటాను నిన్న సమ్వేర్ అరౌండ్ 50 బాల్స్లో హీ స్కోర్డ్. హీఈస్ అంటే అతను ఆ రోల్, అది ఆ రోల్ ప్లే చేస్తాడు. నంబర్ 6 వచ్చేసి రిక్వైర్డ్ స్కోరింగ్ హై ఉంటే హీ విల్ స్టార్ట్ హిట్టింగ్ అనమాట. హీ ప్లేడ్ ఎక్సీడింగ్లీ వెల్. అండ్ ఇదే టాప్ ఆర్డర్లో వీళ్ళు సౌమ్య సర్కార్ కానీ లిటన్ దాస్ కానీ
కొంచెం సేపు వాళ్ళు ఇంకో 5-10 ఓవర్స్ ఆడితే బాగుంటుంది. ఒకప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్ చాలా చిన్న టీం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్తో ముందుకెళ్తుంది. చాలా ఈ టోర్నమెంట్లో అయితే అది తన బెస్ట్ చూపించిందంటారా? అవునండి, ఈ టోర్నమెంట్లో అయితే దే ఆర్ ప్రూవింగ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ గుడ్ టీమ్స్ ఇన్ ద వరల్డ్ కప్. ఇది ఎందువల్ల అంటే ఇదే సెట్ ఆఫ్ ప్లేయర్స్ వీళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు, 5-6 ఇయర్స్ నుంచి. కాబట్టి వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ రోల్ డిఫైన్ చేసిన రోల్ వాళ్ళకి తెలుసు. అండ్ ఆ కాంబినేషన్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానివ్వండి, ఫాల్ ఆఫ్ వికెట్స్ అయితే ఎవరు రావాలో అదంతా వాళ్ళకంతా సెట్ అయి ఉందన్నమాట, ప్రాపర్ బ్యాటింగ్. ఆస్ట్రేలియా బౌలింగ్ గురించి, స్టార్క్ 2 వికెట్స్, నైల్ 2, స్టాయినస్ 2 అండ్ జాంపా 1. ఎస్, వాళ్ళ గురించి స్టార్క్ 2 for 55, మంచి బౌలింగ్ వేసినాడు, ఫాస్ట్ వేసినాడు. ప్లస్ కుల్టన్ ఆయిల్ అంటే హీ ఇంజరీ తర్వాత రిటర్న్ వచ్చినాడు, బట్ స్టిల్ హీ బోల్డ్ వెల్ అండి. స్టాయినస్ కూడా ఇంజరీ తర్వాత అతను కూడా నిన్న ఫస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ కూడా వచ్చి 17 రన్స్, 11 బాల్స్లో 17 రన్స్ చేసినాడు. అయితే మంచి ఆల్రౌండ్ డిస్ప్లే అతనిది కూడా. జాంపాకు టర్న్ ఎక్కువ దొరకలేదు, ఆడమ్ జాంపాకు 1 just 1 wicket దొరికింది. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళ అటాక్ స్ట్రాంగ్, వీళ్ళది స్టార్క్ ప్లస్ అదర్ బౌలర్స్ కాబట్టి. అయితే కూడా దెన్ బంగ్లాదేశ్ స్టిల్ ట్రై టు మేనేజ్ 333 రన్స్, అది కమెండబుల్ అండి అది నిజంగా. 381 రన్స్ టార్గెట్ని బంగ్లాదేశ్ ఎలాగైనా చేజ్ చేయాలని ముందుకెళ్ళింది, అలాగే వెళ్తుంది కూడా, కానీ లాస్ట్లో ఎందుకు ఓడిపోయిందంటారు? ఇది కొంచెం యంగ్ ప్లేయర్స్ ఎవరైతే మంచి హిట్టర్స్ ఉన్నారో స్టార్టింగ్ లైనప్లో, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, వీళ్ళు తక్కువ స్కోర్స్లో అవుట్ అయిపోయినారు. అవుట్ అయినందుకు ఇప్పుడు సర్కార్ 10 రన్స్కి అవుట్ అయినాడు, ప్లస్ లిటన్ దాస్ 20 రన్స్ ఇన్ 17 బాల్స్, అప్పటికి 3/4 హీ స్కోర్డ్ 17 బాల్స్లో. అయితే ఈ పార్ట్నర్షిప్ వికెట్ కీపర్ తోటి, ముష్ఫికుర్ రహీమ్ తోటి ఉంటే లిటన్ దాస్ది, అది క్రూషియల్ ఫేజ్ ఉండే అనమాట. అక్కడ ఒక 40-50 రన్స్ ఫాస్ట్గా వచ్చేస్తే మ్యాచ్ మంచిగా. సో బంగ్లాదేశ్ గెలిచే ఛాన్సెస్ అక్కడే కోల్పోయిందంటారా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమున్నాయి? గెలిచే ఛాన్స్ అంటే 381 చేజ్ చేయడము చాలా టఫ్ అది. కానీ షాకిబ్ ఉంటే చెప్పలేము, అంటే అంత వీళ్ళది ఇప్పుడు రన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇన్నింగ్స్ అంతా రన్ రేట్, ఇప్పుడు 10-15 ఓవర్స్ తర్వాత రన్ రేట్ మ్యాటర్స్. ఆస్ట్రేలియా రన్ రేట్ 7.62 యూనో రన్స్ పర్ ఓవర్, అయితే దాన్ని